పోరాట యోధుడిగా 40 ఏళ్ల పైగా ఉద్యమమే ఊపిరిగా బ్రతికారు రామకృష్ణ గారు అలియాస్ అక్కిరాజు హరగోపాల్ గారు. ఆయన ఇప్పుడు అసూలు బాసారు. అయితే అసలు ఆయన ఉద్యమంలోకి ఎలా వెళ్ళారు, ఉద్యమంలో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎలా ఎదగగలిగారు, మావోయిస్ట్ ముఖ్య నేతగా చర్చల్లో కూడా పాల్గొన్నటువంటి, ప్రభుత్వం చేసినటువంటి చర్చల్లో కూడా పాల్గొన్న గొప్ప పేరుని ఎలా సంపాదించుకోగలిగారు, ఆ స్థానానికి ఎలా రాగలిగారు, అవన్నీ కూడా ఆయన బ్రదర్ ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి. మీ ఓన్ బ్రదర్ కదా అండి, మీకు అన్నయ్యనా తమ్ముడా? నాకు అందరికంటే పెద్ద అన్నయ్య అండి. ఫస్ట్ ఒక అక్కయ్య ఉంది, అక్కయ్య తర్వాత లైన్గా నా ఐదుగురము, రామకృష్ణ మా పెద్ద అన్నయ్య, తర్వాత రాజేశ్యామ్, చంద్రం, సుధాకర్, నేను లాస్ట్ అండి. ఓకే ఓకే. రెండో అన్నయ్య అయితే? ఫస్ట్ మొదటి అన్నయ్య. మొదటి అన్నయ్యనే. ఓకే. ఎప్పుడు వెళ్ళిపోయారండి మావోయిస్ట్ ఉద్యమాల్లోకి, ఎప్పుడు వెళ్ళిపోయారు రామకృష్ణ గారు? చిన్నప్పుడే అంటే నాకు, నేను 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నప్పుడే ఆయన ఉద్యమంలో ఉన్నాడు. మా వాళ్ళ ప్రోగ్రామ్స్ జరుగుతుండేవి అక్కడ ఊళ్ళల్లో జరుగుతుంటే. సరే, మా ఫాదర్ కూడా అప్పుడు 55 ఇయర్స్కి రిటైర్మెంట్ ఉండిందండి. రిటైర్మెంట్ అంటే తెన్నారెడ్డి పీరియడ్, ఆ టైంలో రిటైర్ 55 ఇయర్స్కే రిటైర్ కావడం జరిగింది. రిటైర్ అయిన తర్వాత సరే ఊళ్ళో అక్కడ మనకి కేసెస్ ఏం లేదు అని చెప్పి హైదరాబాద్ రావడం జరిగింది. అంటే మా నాన్నగారికి, మా రిలేషన్ మామయ్య గారు, విద్యాసాగర్ గారు అని మామయ్య గారు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ సూర్యనారాయణ మూర్తి అని స్ప్రింగ్ ఫీల్డ్ అధినేత అనమాట. ఓకే ఓకే. ఆయన అడిగాడు, ఎవరైనా స్కూల్లో హెడ్ మాస్టర్ గారు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మాకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే, ఏమంటే మా బావగారు రిటైర్ అయ్యి ఉన్నాడు అక్కడ, నేను చెప్తాను మా బావగారిని మాట్లాడి కనుక్కుంటానని చెప్తే సరే ఫోన్ చేయడం జరిగింది. సరే మా పేరు మేము అంతా ఎడ్యుకేషన్గా హైదరాబాద్కి వస్తే ఏదైనా ఉద్యోగాలు అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి హైదరాబాద్ రావటం జరిగింది 1980లో. ఒక 1 ఇయర్ ఉన్నాడు ఇక్కడే. అంటే మా ఫాదర్ కూడా అనుకున్నాడు ఏదన్నా మారుతాడేమో, లేదా కొంచెం మరీ అంత ఓవర్గా పోకుండా ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటే బాగుండన్న 2 డేస్ అన్ని రకాలుగా ఆలోచించుకొని మేము హైదరాబాద్ రావడం జరిగింది. ఇంతలోనే ఆయనకు ప్రాబ్లం వచ్చింది కిడ్నీలో. ఎవరికి? బ్రదర్కే, ఆర్కే గారికి. ఆర్కే గారికి కిడ్నీలో స్టోన్లు వస్తే, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, ఉస్మానియా హాస్పిటల్లోనే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసి రాయి తీయటము, ఒక 4-5 నెలలు రెస్ట్ తీసుకోవటము ఉండిందనమాట. సరే ఉట్టి ఎందుకుంటాం అని చెప్పేసి మా ఫాదర్ చేసే స్కూల్లోనే మ్యాథ్స్, ఇంగ్లీషు చెప్పేవాళ్ళు అనమాట. ఓకే. అట్లా వృత్తిలోనే మాకే గురువు అనుకోండి, మా గురువు ఆయన. ఎందుకంటే మాకు ట్యూషన్ చెప్పాడు, నేను మా ఫ్రెండ్ శంకర్ చాలా మంది ఉన్నాం ఇక్కడ లోకల్గా, అందరికీ ట్యూషన్ చెప్పేవాళ్ళు. చెప్పాడు కానీ ఆ ఉద్యమంలో మొలకెత్తింది కదా లోపల, ఆశలు అయితే ఉన్నాయి. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటం అన్నీ చేస్తుండేవాడు. సరే ఒకరోజు ఇట్లా ఎక్కడ మీటింగ్ ఉంటే మీటింగ్ పోయేస్తా అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళటమే దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. అప్పటి నుంచి పోవటమే కానీ మళ్ళా అంటే ఈ ఎప్పుడైతే మన TV9లో మీటింగ్ వచ్చింది, ఏది మావోయిస్టులతోటి అంటే, అప్పుడు కార్యదర్శిగా ఉన్నాడు, రాష్ట్ర కార్యదర్శి అంటే రెండు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, అప్పుడు కలిసి ఉన్నాయి కదా ఆంధ్ర రాష్ట్రానికి కార్యదర్శి రవి ప్రకాష్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మేము చూసామన్నమాట. అప్పటిదాకా ఆయన ఏ పోస్ట్ లో ఉన్నాడు అనేది మాకు ఐడియా లేదు, కలవలేదు. ఉన్నాడు అనే అనుకుంటున్నాం కానీ ఎక్కడ ఉంటాడులే, ఏదో ఒక కేడర్ లో ఉండొచ్చని అనుకున్నాం. తర్వాత టీవీలో రావటము, రవి ప్రకాష్ గారితో ఇంటర్వ్యూ రావటం తోటి మాకు కొంచెం ఆనందమే అనిపించింది. ఎందుకంటే మా ఉన్నాడు టీవీలో కూడా వస్తున్నాడు అనే ఉద్దేశంతో సరే అప్పటి నుంచి నిర్బంధం అనేది కొంచెం రాజశేఖర రెడ్డి పేరు తర్వాత చంద్రబాబు నాయుడు టీవీ అంతా జరిగింది కదండి, అట్లా అయిపోయింది అనమాట అది. ఓకే. తర్వాత కేంద్ర కమిటీ సభ్యులు అయినట్టున్నారు. తర్వాత చేస్తూ చేస్తూ రకరకాల డివిజన్లో కార్యదర్శులుగా ఉంటూ ప్రమోషన్లతో కేంద్ర కార్యదర్శిగా, కేంద్రంలో కమిటీ మెంబర్గా ఉండాలని తెలిసింది అండి. ఓకే. ఈ లోపల చర్చలకు వెళ్ళవటం రాజశేఖర రెడ్డి గారు, అవును రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో చర్చలకు వచ్చారు, చర్చలకు రావటము, గుచ్చికొండలో మీటింగ్ కూడా పెట్టడం, పెద్ద సభ జరిగింది, చాలా పెద్దదైంది. అప్పుడు ఇక్కడి నుంచి కూడా మేము కూడా వెళ్ళాము బ్రదర్లు అందరం కలిసి, సభలోనే కలవడం జరిగింది. కలిసి మేము ఎట్లా హైదరాబాద్ వస్తున్నాం కదా, అప్పుడు వచ్చి కలుస్తాను, అమ్మని కలుస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే వచ్చిన తర్వాత అనుకున్నాం వాళ్ళు, అంటే వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇక్కడికి హైదరాబాద్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ప్రాబ్లం వచ్చింది కదా ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని మాకు బండి పంపించారు వాళ్ళే పార్టీ పరంగా పంపించి, ఇట్లా మంజీరా గెస్ట్ హౌస్ రమ్మంటున్నారు అనే వాళ్ళని అంటే సరే మేము అందరం కలిసి పోయి అక్కడ మాట్లాడాము.
మాట్లాడి వచ్చేసాం 2004 లో అండి 2004 అదే లాస్ట్ టైం మీరు ఆయన్ని కలవడం ఆ అదే లాస్ట్ టైం మరిక కలవలేదు ఇంకా మళ్ళా కలవలేదు ఏమన్నారండి అప్పుడు కలిసినప్పుడు ఏం మాట్లాడారు ఒక గంట సేపు టైం ఇచ్చారు కానీ ప్లేన్ కాలి ఆయన ఉన్నప్పుడు మాకు పెళ్ళిళ్ళు కూడా కాలేదు కదా పెళ్ళిళ్ళు కాలేదు పిల్లలు పుట్టారు అందరిని పరిచయాలు ఒకళ్ళనొకరు పరిచయాలు చేసుకోవటం ఉంటే ఏమంతా స్తోమత కూడా లేదు ఆ ఆలోచనలు కూడా లేవు కదా మేము అడిగేంత శక్తి మాకు ఎక్కడ ఆ మావోయిజం గురించి ఆ భావాల గురించి ఏదో ఉన్నామంటే మామూలుగా క్యాజువల్గా అడిగి తెలుసుకున్నామంటే అసలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంటే మీతో కలిసి ఉన్నప్పుడు ఉద్యమంలోకి వెళ్ళక ముందు కూడా ఆయన ఎప్పుడు ఇలా పోరాటాలు చేయాలి మంచి చేయాలి జనాలకి ఇట్లా మాట్లాడుతుండేవాళ్ళు అండి 100% చేయాలి అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏంటంటే అతనికి ఎక్కువ సర్కిల్ కూడా లేదు లోకల్గా ఓన్లీ ఇంట్లో కూర్చుండేవాళ్ళు బుక్కులు పట్టుకొని చదువుతూ ఎప్పుడు బుక్స్ చదువుతూ ఉండేవాళ్ళు బుక్స్ చదువుకుంటూ కూర్చుండేవాళ్ళు కాకపోతే చిన్నప్పుడు ఏదైనా పాటలు పాడుతుండే నన్ను కూడా కూర్చోబెట్టుకొని పాటలు పాడించటం అన్ని చేసేవాడు ఎంతసేపు 2-4 గంటలు బుక్కులు పట్టుకుని చదివేవాడు ఓకే ఉద్యమంలోకి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత మీ మీ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి నాకు అర్థమవుతుంది సారీ అండి మీకు మళ్ళీ మరోసారి మీ అన్నయ్య అని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు అందుకే ఎందుకంటే ఆయన అసలు ఎలా వెళ్ళారు ఉద్యమంలోకి ఎలా ఈ స్థాయి వరకు ఎదిగారు ఎంతోమందికి ఆయన అనుకున్న పరిధిలో సహాయం అయితే చేసే ఉంటారు కదా వాటన్నిటి గురించి తెలుసుకోవాలని వచ్చాం తప్పించి మిమ్మల్ని బాధ పెట్టాలని అయితే కాదు ఓకే మీకు బహుశా ఆయనతో ఉన్న అన్ని రోజులు గుర్తుకొచ్చినట్టున్నాయి ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇంకా ఏం మాట్లాడుతుండేవాళ్ళు అండి ఎప్పుడు ఇంకా ఉద్యమాల గురించి జనాలకు మేలు చేయాలి ఇవే మాట్లాడేవాళ్ళు ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు సేపు చదువుకోవటం లేకపోతే బుక్లు మనకు అర్థం కావు భాష కూడా వాళ్ళు ఎన్ని బుక్స్ అవన్నీ చదివేవాడు అనమాట మనం చదువుదామన్నా రెండు లైన్లు చదువుదామన్నా కూడా మనకు అర్థం కాదు అట్లాంటి భాష ఉండేది అది బుక్స్ చదువుతా ఉండేవాళ్ళు మరి ఉద్యమంలోకి వెళ్తాను అని ఫస్ట్ వచ్చి చెప్పారా డైరెక్ట్గా లేకపోతే తెలియకుండా చెప్పకుండా వెళ్ళిపోయారు ఆయన అంటే జరుగుతుండే కానీ ఇప్పుడు తుమ్మిడికోటలో ఉన్నప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతుండేవి వాళ్ళకి రాత్రిపూట డ్యూటీలు పట్టుకొని భజన గెత్తలు కూడా రావడం జరిగింది ఒకసారి తుమ్మిడికోటకి ఆ ప్రోగ్రామ్స్ వెళ్ళే దగ్గర ఉండి చెప్పించేవాళ్ళు అనమాట అట్లాంటివి అన్నీ ఫాదర్ మదర్కి తెలుసు అట్లా ఇంట్లో ఉన్నాడనే సంగతి కూడా తెలుసు సరే ఫాదర్ కూడా ఏంటంటే కొంచెం వివేకానంద భావాలు ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఆయన మంచి సబ్జెక్టు ఎందుకంటే ఎంతోమంది ఎస్సీ ఎస్టీ పిల్లల్ని దగ్గరికి తెచ్చి చదివించటం పూటకూళ్ళన్నీ ఉండేవి అప్పుడు వాళ్ళందరినీ పిలుచుకొచ్చి స్కూల్ డెవలప్మెంట్ చేశాడు అనమాట అప్పుడు స్కూల్ లేకుంటే మా ఫాదరే దగ్గరుండి స్కూల్ కట్టించటం పిల్లలతోటే ఈ మిరపకాయలు కట్ చేయించే వాళ్ళ దగ్గర ఫండ్ వసూలు చేయటం ఆ ఫండ్ తోటే కట్టియటము అన్ని రకరకాలుగా స్కూల్ డెవలప్మెంట్ చేయటం కూడా ఫాదర్ అనమాట వాళ్ళ ఊళ్ళో కూడా వాళ్ళకి ఒక గురుత్వం అనమాట ఫాదర్ అంటే ఎవరైనా కానీ మంచి మర్యాద రెస్పెక్ట్ చాలా రెస్పెక్ట్ అనమాట ఆయన రిటైర్ అయిన 20-30 ఏళ్ళ కూడా మళ్ళా తుమ్మూరుకోటకు పిలిచి అసలు ఒక మినిస్టర్కి ఎట్లా సన్మానం చేస్తారో ఆ విధంగా సన్మానం చేశారు పెద్ద ఊరేగింపు తీసుకుని అక్కడ విగ్రహం ప్రతిష్టాపన చేశారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన వాల్యూ ఏంటనేది అంటే అందరికీ హెల్ప్ చేయాలి అనేది బహుశా మీ నాన్నగారి నుంచి ఆయన నాన్నగారి నుంచి పుణికి పుచ్చుకున్నారు అదే ఓకే ఎప్పుడైనా నాన్నగారు వాళ్ళు వద్దు అని చెప్పడం కానీ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడైనా కాంటాక్ట్లోకి వస్తారు వచ్చారండి అసలు ఆయన లేదండి అప్పుడెప్పుడో ఉద్యమంలో ఉన్నప్పుడు మామూలుగా లెటర్ రాసేవాడు మామూలుగా లెటర్ రాస్తూ ఇట్లా క్షేమంగానే ఉన్నాను అది అని కానీ ఫాదర్ గారు ఎప్పుడు బలవంతం చేయలేదు రారా ఉంటారా అని వెనక క్రమం అడగలేదు మళ్ళీ ఆయన రిజర్వ్ ఆయన మాకు ఫాదర్ ఎట్లా అంటే గవర్నర్ మన ఇంటరామారావు గారి క్లాస్మేటు ఓకే ఇంటరామారావు గారి క్లాస్మేటు జగయ్య గారు ముగ్గురు గుంటూరు కాలేజీలో ఒక రూమ్ తీసుకొని చదువుకున్నారు బిఏ ఏసీ కాలేజ్ తర్వాత సీఎం మన చంద్ర ఇంటరామారావు గారు సీఎం అయినా కూడా మాకు ఉద్యోగాల కోసం ఆయన రికమెండేషన్ కూడా పోలేదు అట్లా మాకు అంటే అట్లా స్వభావం అట్లాంటి స్వభావం అనమాట ఒకళ్ళని అడగటం కానీ చేయటం కానీ ఒకసారి పోయాం ఇంటరామారావు దగ్గర కూడా పోయాం మా బ్రదర్ని తీసుకొని పోతే మాట్లాడాడు అంతా చేసాడు కొంతమంది ఆయనకు దండాలు పెట్టడం ఇవన్నీ చేస్తుంటే ఫాదర్ ఒక భగవద్గీత ఇస్తే తర్వాత కారు ఇచ్చి పంపించాడు మళ్ళీ ఇంటికి రామారావు గారు ఇదంతా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు కాదు ఉద్యోగాలు కావాలని చెప్పి ఆయన అడగలే ఆర్కే గారికి మ్యారేజ్ ఎప్పుడైందండి బహుశా కరెక్ట్ ఐడియా లేదు కానీ ఒక 84-85 పాటలు పాడుతూ చేసేది సంస్కృతి కార్యక్రమాలు కళ్యాణరావు గారి మరదలు మన విప్లవ రచయితల సంఘం ఉన్నది కదా
సార్ మరి ఓకే ఓకే ఒక అబ్బాయి అండి ఆయనకు ఒక బాబు అండి ఆ బాబు ఉండటం తోటే పిల్లల్ని పెంచడం కోసం బయటికి వచ్చేసింది ఆ ఆవిడ అందుకనే బయటికి వచ్చేసి ఇంకా జనజీవన స్రవంతిలో ఉన్నారు జనజీవన స్రవంతిలో ఉండి టీచర్ గా పని చేసింది ఆమె కూడా ఓకే కొన్ని రోజులు చేస్తా బాబుని కావా చేసుకుంటూ ఆడు చదువుకొని డిగ్రీ అయిపోయిన దాకా బాగానే ఉన్నాడు ఇంకో రోజు మరి ఎట్లా కమ్యూనికేషన్ దొరికిందేమో నాన్న చూసొస్తానని చెప్పి పోయాడు మీటింగ్ ఎక్కడో ప్లీనరీస్ ఉంటాయి కదా అక్కడ పోయి మాట్లాడుకుని పోయాడు ఆ మాటలతోనే ఆడు ఇదైపోయాడు అనమాట తను కూడా ఇన్స్పైర్ అయిపోయాడు ఇన్స్పైర్ అయిపోయి అక్కడే ఉండిపోయాడు ఉద్యోగం ఒక రెండు మూడేళ్ళు తిరిగాడు బాగానే కష్ట పనిచేసాడు యాక్టివ్ ఉండేవాడు మనిషి బొమ్మను దించమంట పర్ఫెక్ట్ గా దించేవాడు చాలా చలాకి అనమాట వాడు ఏదో మిస్టేక్ అయిపోయి చనిపోయాడు యాంక్ కోటర్ అయిపోయింది అతను కూడా అంతే ఏదో సమావేశంలో ఉంటే కూమింగ్ జరిగింది పోలీసులు పోలీసులు కూమింగ్ లో ఎన్కౌంటర్ అయ్యాడు అప్పుడు 24 మందో 30 మందో చనిపోయారు ఒకేసారి అందులో తినకూడదు ఓకే అప్పుడు దాకా వాళ్ళ నాన్నగారితో కలిసి ఉన్నారండి కలిసి ఉన్నాడని మాకు తెలియదు ఒక దళంలో ఉండేవాడు అని ఇన్ వీనికిడి అదొక ఒక దళంలో అక్కడ అక్కడ వాళ్ళు కలిసే ఉండదు వాళ్ళు వాళ్ళకి ఆ రిలేషన్ ఉండదు ఉంటే ఎప్పుడో సర్దుకొని వచ్చేవాడు కదా వాళ్ళకి ఆ భావాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫాదర్ మదర్ తమ్ముడు ఇవన్నీ ఉండవు ప్రజలు నిత్యం ప్రజల కోసమే వాళ్ళు త్యాగాలు అలా జరిగిన తర్వాత కూడా ఆయన వైఫ్ ఎప్పుడు కూడా అడగలేదండి వెనక్కి వచ్చేయమని చెప్పి ఉద్యమాల్లో నుంచి వచ్చేదండి ఆ అమ్మాయి కూడా ఆ భావాలు ఉన్న భావజాలం ఉన్న అమ్మాయి తెలుసు ఎట్లా అడుగుతుంది ఇప్పుడు తెలిసే పెళ్లి చేసుకున్నప్పుడు రమ్మలేదు అడుగుతుంది కానీ అది ఆవిడైతే బయటే ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ బయటే మామూలుగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేక బయటే ఉంది ఆవిడకి కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగిందండి అసలు ఆర్కే గారికి ఏం జరిగింది ఎందుకు ఆయన చనిపోయారు ఇప్పుడు అంటే ఈవెన్ ప్రెస్ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారమే నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు బాబు ఎప్పుడైతే చనిపోయాడో ఆ టైంలోనే మా అన్నయ్య కూడా బుల్లెట్ తగిలాయని ఆ బుల్లెట్ తగిన తర్వాత కొంత ఏజ్డ్ కూడా ఉన్నాడు కదా కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఉంటాడని ఒక ఆలోచన ఈ కరోనా కూడా రావటం ఒకటి అట్లా ఏమన్నా ఉంటే ఉండొచ్చు మేబీ మనకైతే చెప్పరు కదా ఎట్లా అమరుడయ్యాడనేది తెలియదు పూర్తిగా ఆరోగ్య సమస్యతోనే చనిపోయారండి వేరే ఏం లేదు కదా ఏం లేదు మగులే ఉంటే వాళ్ళే ప్రకటన చేసేవాళ్ళు అదే అభయ అతను పత్రికా ప్రకటన ఇచ్చారు కదా దాంట్లో అనారోగ్య బలంగా కిడ్నీ ఫెయిల్ అయిపోయి అనిపోయాడని చెప్పేసి అంటే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా లేకపోయినా పరిస్థితి లేదని అంటున్నారు ఎందుకంటే చుట్టూ నిర్బంధం ఉంది నిర్బంధం నుంచి బయటికి రాకుండా బయట నుంచి వచ్చే మెడిసిన్ రానియకుండా ఈ విధంగా టైట్ చేశారనే ఒక అవగాహనతో ఉన్నాం చేసి ఉంటారు టైట్ అందుకే రాలేకపోయారు మెడిసిన్ సరైన టైంకి పడకపోయేసరికి అది సీరియస్ అయి ఉంటుంది చాలా మావోయిస్ట్ ఉద్యమాల్లో కానివ్వండి మావోయిస్ట్ నేతల్లో కానివ్వండి చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి నేత చాలా మందిని ఇన్స్పైర్ చేయగలిగేటువంటి వ్యక్తిగా ఆయనకు మంచి పేరుందండి మీకేమన్నా అంత అంత డెప్త్ మీకు తెలుసా వాటి గురించి ఆయన మాటలకు ఆయన చేసే కార్యక్రమాలకు ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఉద్యమాల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారట ఆయన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ పల్నాడులో ఎక్కువ ఇక్కడ పల్నాడులో మావోయిజం పెరగటానికి కారణం కూడా బ్రదరే అప్పుడు ఒకప్పుడు రెండు రాష్ట్రాల్లో పోలీసులను గడగడలాడించిన వ్యక్తిగా ఆయనకి పెద్ద పేరే గడగడలాడించేది అట్లా ఉండదు కానీ కాదు ఏంటంటే ఉద్యమంలో ఉన్నాడు ప్రజల కోసం బతికాడు గడగడలాడించడం అంటే ఒక టెర్రరిజం లాగా అయిపోతుంది అది అది కాదు అది మంచి మనిషిగా బతికాడు అంటే ఆయన కోసమే అడిచినట్టు అయిపోతుంది ఆ టాపిక్ అట్లా కాదు కదా పోలీసులో కూడా ఉంటారు కదా భావజాలు మంచి ఆలోచన ఎవడైనా 10 మందికి సాయం చేసేవాళ్ళు కావాలనే కోరుకుంటారు ఎవరో కొద్ది మంది ఉంటారు అట్లా కానీ అందరికీ కావాలని కోరుకున్నాడే కానీ మంచి ఏదైనా ఇక్కడ ఏదో అన్యాయం జరిగినా ఏదైనా జరిగినా కూడా ముందు ఉండేవాళ్ళు అది ముందు నుంచి ఉండేదండి ఉద్యమంలోకి వెళ్ళక ముందు నుంచి కూడా లేదు మొదటి నుంచి అదే మనస్తత్వం అదే మనస్తత్వం ఎక్కువ మాట్లాడేవాడు కాదు అట చెప్తుంటే వింటుంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా అప్పులప్పుడు వచ్చి మాట్లాడుతుంటారు మా అన్నయ్య క్లాస్మేట్స్ వాళ్ళు ఊరికి వచ్చి తుమ్మడికోటలో ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇట్లా ఉండేవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు
చాలా సాఫ్ట్ అంటే ఆయన కోసం చాలా సార్లు పోలీసులు వెతికినటువంటి పరిస్థితి రెండు మూడు సార్లు మిస్ అయిపోయారని కూడా చెప్తా ఉంటారండి ఆయన కోసమే కూంబింగ్ చేయటం ఆయన కోసమే ఎక్కువ సెక్యూరిటీని పెట్టడం అదంతా చేసినా కూడా దొరకలేదు ఆయన అని చెప్పి చెప్తా ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ జరిగినాయి ఇప్పుడు మన పేపర్లో చూడటం కూడా చూసాము కాక ఆయనకు మూడంచెల నాలుగంచెల భద్రత ఉందంటారు యువకులు అంతా స్టూడెంట్సే ఉంటారు వాళ్ళు ఉండలేదు తప్పించుకున్నట్టు మాట వాస్తవం నాలుగైదు సార్లు ఎస్కేప్ అవటము ఇక ప్రాణ ఇప్పుడు ఉద్యమంలో పోయారంటే ఏదో ప్రాణాలతో ఉంటామని కానీ ఏదో సుఖపడతామని బోరు కదా వాళ్ళు ప్రతి క్షణము వాళ్ళకు చావు గుర్తొస్తూనే ఉంటుంది అదైతే కరెక్ట్ అండి వాళ్ళు అంకితం అయిపోయారు అంటే చావు కోసం భయపడలేదు ఏదో ఒక రోజు వస్తుందా లేదు తెలుసు వాళ్ళకు కూడా ఇక మేము కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఎట్లా టైం వస్తుందా టైం అని ఒకటే అనుకుంటాం ఏంటంటే మామూలుగా చిత్రహింసలుపడకుండా అవును హెల్త్ పరంగా ఇది అయింది హెల్త్ పరంగా అంటే వాళ్ళ కంట్రోల్లో పోకుండా టార్చర్ పెట్టి పెట్టకుండా కరెక్ట్ ఇప్పుడు వాళ్ళు దాన్ని కూడా రెడీ అయిపోయారు కదా అవునులేండి ఏమున్నా కానీ చేద్దామని దేనికైనా సిద్ధపడ్డారు వాళ్ళ గురించి మనం ఎక్కువ కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అంటే వాళ్ళు వదిలేసాం అంతే ప్రజల కోసం వదిలేసాం ఆ జీవితం ప్రజలకు అంకితం అయింది అంతే ఇక ప్రజాసేవ కోసం ఓకే ఎప్పుడైనా పోలీసులు ఆయన వెతికే క్రమంలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడగటం కానీ అడ్రస్లు తెలుసా అని అడగటం కానీ కాంటాక్ట్లు ఉన్నారని అడగటం అట్లా ఏమైనా జరిగేదండి ఏనాడు పోలీసులు రాలేదు రాలేదా ఎప్పుడు కూడా ఎందుకంటే మేము లోకల్గా కూడా పార్టీలో తిరుగుతున్నాం సమాజ సేవలోనే ఉంటాము ఓకే అవసరం మీరు కూడా చేస్తున్నారా మేము టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నేను అవునా ఓకే ఓకే తిరుగుతుంటాము ఉద్యమం నుంచి ఉన్నాను నేను తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు ఉద్యమం నుంచి కూడా నేను టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను ఓకే ప్రెసిడెంట్ గా ఏ పదవి లేదు ఉట్టిగా కూర్చున్నాం అదేలేండి అదేలేండి పదవులు ఆశించలేదు పని చేస్తున్నాం టిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ఓకే ఇప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారండి ఎట్లా తెలిసింది ఏ మాకు బంధువులు ఉన్నారు మా అక్కయ్య కొడుకు అని టీవీలో వస్తుంటే చెప్పారట ఫోన్ చేసి అంతే ఇంకా అంతే వాళ్ళు ఫోన్ చేస్తూనే మాకు ఇక్కడ నవజ్యోతి క్లబ్ అని ఉంది మా క్లబ్ అనమాట అంటే ఎప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి ఉంది దాంట్లో నేను కల్చరల్ సెక్రటరీని ఈ భువన ఇది బతుకమ్మల పండుగ కార్యక్రమం చేస్తున్నాం చేస్తుంటే ఇట్లా ఫోన్ వచ్చింది ఇట్లా వారికి అనారోగ్యంతో చనిపోయాలని స్క్రోలింగ్ వస్తుంది అని చెప్పేసి నాకు చెప్పాడు ఫోన్లో సరే ఇవన్నీ బోటకమే కదా ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి ఉంటాయి కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు తర్వాత ఇక ప్రెస్ మీడియా నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి ఒకటేసారి 10-20 ఫోన్లు వచ్చినాయి ఇక నాకు డౌట్ వచ్చింది అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయటికి రావటం జరిగింది వచ్చి టీవీలో కూర్చొనే నేను అబ్జర్వ్ చేస్తున్నాం పోనీ ఏదన్నా ఇంకేమైనా స్టేట్మెంట్ వస్తాయి అంటే సేపు అక్కడ ఆర్డర్ డీజీపీ స్టేట్మెంట్ ఒకటే వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ నుంచి ప్రకటన రాలేదు ప్లస్ మావోయిస్టుల నుంచి కూడా ఎటువంటి రేఖ రాలేదు మళ్ళీ డౌట్ వస్తుంది అందుకే నిన్న నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మేము ఆలోచనలోనే ఉన్నాం ఎంత బోటకమే ఉండొచ్చు ఏదో గేమ్ ఉండొచ్చు ఇది పొలిటికల్ గేమ్ ఉంటుందని అనుకున్నాం కానీ ఇట్లా జరుగుతుందని అనుకోలేదు సరే నిన్న మధ్యాహ్నం అభయ్ గారు పత్రికా ప్రకటన విడుదల చేసిన తర్వాత ఇక కన్ఫామ్ చేసుకున్నాం మరి అంత్యక్రియల కోసం ఎట్లా అంటే అంత్యక్రియలు జరిగాయా లేకపోతే మీకేమన్నా బాడీని అప్పగిస్తారా ఎట్లా అసలు అది అంత్యక్రియలు జరిగాయని చెప్పేసి వచ్చిందండి వాళ్ళ స్టేట్మెంట్ పార్టీ పరంగా చేస్తారట ఏదన్నా ఎన్కౌంటర్ అయితే అట్లాంటివి ఉంటే మనకు ఇస్తారు అని అన్నారు ఇట్లానే తెలిసిన వాళ్ళు పార్టీ పరంగానే చేస్తారు అన్నారు చూద్దాం అది మరి వాళ్ళ ఎట్లా ఎవరైనా ఉంటారు కదా పెద్దవాళ్ళు జన వాళ్ళు వాళ్ళతో ఏమైనా తెలిస్తే తెలవాలి ఏమైందని ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారా అండి మీ ఇంటికి అదే అప్పుడే ఒకసారి వచ్చారు ఒకసారి వచ్చారు అంతే మళ్ళీ రాలేదు ఇప్పుడు స్టార్టింగ్లో ఆయన వెళ్ళిన ఒక సంవత్సరానికి వచ్చాడు వచ్చి ఏంద్రయ్య మా అమ్మ కూడా కొంత బాధపడ్డది అన్నా కానీ అప్పటికి మీ మదర్ ఉన్నారు మదర్ ఉన్నారు ఫాదర్ ఉన్నారు ఓకే ఓకే ఇద్దరు ఉన్నారు ఓకే మరి ఇంకెప్పుడు రావడం కానీ ఫోన్లో మాట్లాడలేదు అసలు ఫోన్లో కూడా మాట్లాడరండి లేదు ఫైనల్గా మీ అన్నయ్య గారి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారండి మంచి స్వభావి 10 మంది కోసం తన ప్రాణాన్ని అర్పించాడు బిడ్డను కూడా కోల్పోయారు అదే ఉద్యమంలో మళ్ళీ ఆయన కూడా అక్కడే అసూలు బాశారు
మీరు కూడా అదే స్ఫూర్తితో ఉన్నట్టున్నారు. ఉద్యమాలు అంటే ఇట్లా ఉన్నాం కానీ మాకు అదే అదే మేము ఇక్కడ కల్చర్ వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, మేమంతా వేరే ఉంటుంది. అదే అదే అంటే అన్నయ్య అలాంటి దాంట్లో ఒక మంచి దీనికోసం జనం కోసం చనిపోయారు అనే దాంట్లో మాత్రం మీరు తన ప్రాణాన్ని త్యాగం చేసేసాడు. అదే కొంతమంది ఉంటారు తట్టుకోలేక అక్కడ అంటే పరిస్థితులను బట్టి వెనక్కి వచ్చేస్తారు. కాకపోతే నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి నిమిషం వరకు గురించిన చాలా విషయాలు మాకు తెలియజేశారు. ఎందుకంటే ఆయనకి ఎంత గొప్ప పేరుందో ఉద్యమంలో కానివ్వండి, లేకపోతే అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు జనజీవన స్రవంతిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మావోయిస్ట్ ఉద్యమాల్లో పనిచేసి నక్సలైట్ ఉద్యమాల్లో, వాళ్ళందరూ కూడా ఆయన గురించి చెప్తూ ఉంటారు. అందరికీ ఆదర్శవంతుడు అని చెప్పి ఆయన చాలా మంచి పేరుంది ఆయనకి. ఎక్కడా కూడా ఇంత బ్యాడ్ నేమ్ కూడా లేదు. అదే అలాంటి ఆయనకి బ్రదర్ అయినందుకు మీరు కూడా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.